నా పెన్మంతు, గ్రామం పులగిరి, తిమ్మజ్పేట్ మండల్. ఇట్లా ఈ నాన్ ఏరియా వేస్తే బాగుంటుంది అని అందరు చెప్పారు. చెప్పేసరికి నేను ఒకసారి పోయి అడిగాను. అడిగితే ఇదిగినాక బాగానే ఉంటుంది, ఒకసారి వేసి చూడమని చెప్తే నేను తీసుకోలేకపోయాను. మళ్ళీసారి ఏం చేశాను, నా పక్కల వాళ్ళు ఇంకా ఏసీ వాళ్ళు ఇప్పలపల్లి వాళ్ళు తెచ్చి చల్లారు. జబర్దస్త్ పనిచేసింది, మూడో రోజుకే రిజల్ట్ చూపించింది. చూపించేసరికి అరే ఇది బాగానే ఉందని చెప్పి నేను పోయి ఏం చేశాను, 6 బాటలు తీసుకొచ్చాను. 6 బాటలు తీసుకొచ్చి 6 ఎకరాలకు చల్లాను. జబర్దస్త్ పని చేస్తుంది. జబర్దస్త్ పని చేసిన వల్ల మళ్ళీ ఏం చేసినా మళ్ళీ 3 ఎకరాలు ఉంది. మొత్తం నాకు 11 ఎకరాలు ఉన్నందుకు మళ్ళీ 3 బాటలు తీసుకొని మళ్ళీ 3 ఎకరాలకు చల్లాను. అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఇదే పవర్ మీద పనిచేస్తుంది. యూరియా ఏం తగ్గట్లేదు. ఖచ్చితంగా యూరియా లాగానే, యూరియా కంటే కొంచెం ఎక్కువనే పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది. అంటే ఇది షార్ట్ కట్ పనిచేస్తుంది అన్నట్టు. అదేం భూమిలోకి పోయి భూమిలోకి ఎక్కుతుంది అన్నమాట. కనీసంగా అది 6వ రోజు పనిచేస్తుంది. రిజల్ట్ తెలియాలంటే యూరియా నుంచి ఏమవుతుంది, భూమిలోకి పోయి భూమి నుంచి చెట్టుకు పారేసరికి 1 వారం రోజులు పడుతుంది. ఇదేమవుతుంది, డైరెక్ట్ ఆకు మీద పడుతుంది కాబట్టి ఒకే రోజు చల్లితే 2వ రోజు నుంచి 3వ రోజుకే పనిచేస్తుంది అన్నమాట. సడన్గా పికప్ అందుకుంటుంది, షార్ట్కట్లో వస్తుంది కదా, ఆకు మిన్నబడి ఆకుకే పనిచేస్తుంది అన్నమాట. కొందరు ఏమనుకుంటారంటే ఇప్పుడు కస్టమరు ఆకు మీద పడితే ఆకు కాలిపోదా అనే మాటలు చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ ఆ డౌట్ ఉండొద్దు మనకు. ఈ ఆకు మీద పడితే ఆకు నల్లగయి చెట్టు పెరుగుతుంది అనే ఆలోచనలో ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరు చూడలేదు కాబట్టి అట్లా ఉంది. కానీ చూసినా కాబట్టి అనుభవం ఖచ్చితంగా ఉంది. అది పక్క అందరికీ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇది ఇది చేసిన వాళ్ళకి మాత్రం అనుభవం ఖచ్చితంగా అవుతుంది అంతే. మీరు ఆ యూరియా వేసారు కదా అంత ముందుకు, అంతకుముందు ఆ యూరియా వాడారు కదా మీరు, ఆ యూరియా వాడినప్పుడు ఈ యూరియా వాడినప్పుడు నీకు ఇప్పుడు తేడా కనిపిస్తుంది కదా? నేను చెప్పేది అదే కదా, ఆ యూరియా వాడితే 6వ రోజుకు రిజల్ట్ బయటికి చూపిస్తుంది. ఈ యూరియా వాడిందంటే 3వ రోజుకే బయట దానికి పౌర విషయం అనేది రిజల్ట్ బయటికి బయలుదేరుతుంది దాన్ని. అట్లా కొంచెం పురుగు గినంగా అంత మనకు రానివ్వట్లేదు. అన్నా మరి మీరు వాడింది వాడడానికి తేడా ఉందా? మీరు వాడింది ఖచ్చితంగా తేడా ఉంది. వాడింది ఏమో ఇలాగుంది. ఇది వాడింది. ఇప్పుడు కింది పక్కకు ఫస్ట్ అన్న మంది ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు, కొన్ని వాడకుండా వదులు అని చెప్పారు కదా. అందుకు కొన్ని వాడలేకుండా వదిలేసాం. ఈరియా వాడిన ఒక చోట కొంచెం రిజల్ట్ కొంచెం ఇటువంటి కనబడుతుంది, కింద మీద ఉందిలే తేడా ఉంది. దీనికి దానికి తేడా ఉంది. మీరు ఎప్పటికైనా యూరియా వాడదామని అనుకుంటున్నారు? అనుకున్నాం, కానీ ఇంకా ఇది ఓన్లీ వరి చేనికేనా లేకపోతే వేరే ఏది అన్ని చేనులకు వాడవచ్చా అని. ఇంకా మా వాళ్ళు ఏం చేశారంటే రెడ్డిష్ వాళ్ళు పత్తి చేనుకు చాలా మంది వాడారు. పవర్ విషన్ అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. పత్తి చేనుకు వాడిన వాళ్ళకినగా నేను పోయి కుదు చూసి వచ్చాను. ఎందుకంటే మనకు వాళ్ళు వాడింది మనం ఒకసారి చూస్తే మరోసారికి మనమే దానికి పని చేసుకుంటాం. మనకు అనుభవం లేక డౌట్తోని పనిచేస్తే కరెక్ట్ కాదు. అనుభవం ఉండి గట్టిగా చేస్తే పనిచేస్తుంది అది. అట్లా మీరు ఇంకా ఇతర రైతులకు చెప్తా అనుకుంటారా? మరి ఇతర రైతులకు చూస్తున్నారా? పొలం చూసి వెళ్ళిపోతున్నారా? చూసారా? అగ్రికల్చర్ మేడమే వచ్చి చూసిపోయింది కదా ఇందాక. అవును, మంచిగా ఉందన్నారు. ఫోటో తీసుకొని పోయింది మొన్న. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న, బాగుంది. సరే.